తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొస్తామని చెప్తూ ఉంది. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలకు అటువంటి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు బయట నుంచి కూడా, విదేశాల నుంచి కూడా కొన్ని విద్యాసంస్థలు అడుగుతున్నాయి, వాటికి కూడా పర్మిషన్ ఇస్తాము విదేశీ ఈ ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు పెట్టుకోవడానికి అని చెప్తుంది. ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు పెట్టడం వల్ల కొంత ఆధునికమైనటువంటి విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము ఇవన్నీ అందే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. కానీ ఎవరికి అందుతాయి ఇవి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎవరికి అందుతాయంటే ఆ ఫీజులు భరించగలిగినటువంటి వాడికి అందుతాయి. ఇప్పుడు దేశంలో కూడా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ మోతాదులో ఫీజులు కలెక్ట్ చేస్తున్నటువంటి స్థితిని మనం గమనిస్తాం. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను బలహీనపరుస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించటం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి, ఇప్పుడు మనం చూసేటువంటి అనేక ప్రభుత్వాల ధోరణిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది కదా, జేఎన్యూను బలహీనపరచడం, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీను బలహీనపరచడం. జేఎన్యూనైతే అది చాలా అది లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము, ఇటువంటివన్నీ మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలను కూడా అదే విధంగా జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడానికి, విద్యార్థులంతా కూడా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరడానికి వీలుగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే ఈ విద్యార్థుల్ని, తల్లిదండ్రులని ప్రైవేట్ యూనివర్సిటీల వైపు తోలటం, ఒక విధంగా ఇంకా వేరే మార్గం లేకుండా పోతే ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళిపోతారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన ఉస్మానియా యూనివర్సిటీల్లో చాలా పోస్టులు వేకెంట్గా ఉన్నాయి, దానికి నిధులు లేవు. అదేవిధంగా జిల్లాకో యూనివర్సిటీ పెట్టారు గతంలో, అదేదో గొప్ప అని చెప్పేసి, కానీ వాటన్నింటిలో కొన్ని చోట్ల వైస్ ఛాన్సలర్స్ కూడా యూనివర్సిటీలకు గతి లేనటువంటి స్థితి ఉంది. హైదరాబాద్, తెలంగాణకు కూడా, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ లేకుండా కొనసాగుతున్నటువంటి స్థితి చూస్తాము. మిగతా యూనివర్సిటీల్లో కూడా ఉంది, నిధులు కూడా ఇవ్వటం లేదు. ఒకవైపున ప్రభుత్వ రంగ యూనివర్సిటీలని నిర్వీర్యం చేస్తూ, బలహీనం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలి అనేటువంటి లక్ష్యాన్ని, ఒక విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నుకున్నాయి. కేంద్రం కూడా అదే దీంతో వెళుతుంది. దీనిలో నష్టము పేదవాళ్ళకి జరుగుతుంది, ఎందుకంటే భారీ ఫీజులు ఒకటి, తర్వాత వాడు ఏ విధమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయడు కనుక, దానివల్ల ఈ రిజర్వేషన్లో ప్రయోజనం పొందేటువంటి సెక్షన్లకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఎక్కడైతే రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయో ఆ యూనివర్సిటీల్లో, ఆ కాలేజీల్లోనేమో అధ్యాపకుల్ని నింపక, ఉపాధ్యాయుల్ని నింపక, వాటిని ఎండబెట్టడం, వాటికి నిధులు ఇవ్వకుండా వాటిని బలహీనపరచడం చేస్తూ, ఇంకోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలకేమో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇందులో ప్రభుత్వానికి, ప్రజలకు ఏమిటి నష్టం అంటే, ఒకటి భారీ ఫీజులు ఒకటి నష్టం. రెండవది, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రభుత్వ సహకారం లేకుండా రాదు. ప్రభుత్వ సహకారం అంటే ప్రజల సహకారం, అంటే ఒక చోట్ల భూమి కేటాయిస్తారు, చాలా చీప్గా చాలా తక్కువ ధరలో భూమి కేటాయిస్తారు. మరి అది ప్రభుత్వ భూమి కదా, ఆ భూమిని బయట అమ్ముకుంటే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి వాటిని వేల రూపాయలకు కేటాయిస్తారు. ఆ భూమి తీసుకున్నటువంటి అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టినటువంటి వాళ్ళు దాని మీద వ్యాపారం చేస్తుంటారు. సో దీన్ని ఎట్లా మనము, ప్రభుత్వం యొక్క ఇదంతా ఉంటుంది కదా, తర్వాత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి స్థితి ఉంటుంది. సో వీటన్నింటి రీత్యా చూసినప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు పైకి గొప్పగా బ్రహ్మాండంగా కనిపడినప్పటికీ వాటి భారము ప్రజల మీద కూడా ఉంటుంది. ప్రజల మీద ఇదేం భారం పడదు అని అనుకోవటం తప్పు. ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా వాటికి డబ్బు పే చేయడం, ప్రోత్సాహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. అదే పని ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి విద్యాలయాలకు చేస్తే అవి పుంజుకుంటాయి. గతంలో ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చినాయో అటువంటి రిజల్ట్స్ ఈరోజు అవి ఇవ్వగలవు. గతంలో ఇంటర్నేషనల్గా పోటీకి పెరగలిగినటువంటి స్థితిలో మన యూనివర్సిటీలు ఉన్నాయి కదా. ఉస్మానియా యూనివర్సిటీ అని బ్రాకెట్లో రాసుకోవటం అంటే అది ఒక రోజుల్లో గొప్పగా భావించేవాళ్ళు. ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాడు మధ్యలో ఓఎస్ఎం పెట్టుకుంటే బ్రాకెట్లో
అది గొప్ప. అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉస్మానియా ఓఎస్ఎం అని బ్రాకెట్స్లో రాసుకుంటే అది ఒక గొప్ప. మరి అటువంటి వాటినేమో ఇట్లా బలహీనపరుస్తూ ప్రైవేట్ను ప్రోత్సహించే దిశగా ఈ ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఇది డెఫినెట్గా ప్రజల మీద భారం మోపటమే. విద్యను ఉన్నత విద్యను కొంతమందికి పరిమితం చేసేటువంటి దృష్టి, ఉన్నత విద్యను కొంతమందికి పరిమితం చేయటం అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ మనం మనుస్మృతి అమలు జరిగేటువంటి కాలం నాటికి వెళ్ళటం, మన రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి సృష్టించుకోవటం అవుతుంది. కొన్ని సెక్షన్లు మాత్రమే విద్యను ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత విద్యా అవకాశాలని ఉన్నత పదవుల్ని ఉన్నతమైనటువంటి ప్లేసుల్లో ఉండడానికి వాళ్ళకే అవకాశం ఏర్పడుతుంది. మిగతా వాళ్ళకు పేదవాళ్ళకి బహుజనులకి అటువంటి అవకాశాన్ని దూరం చేయటం అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి అనేకమైనటువంటి కళాశాలల్లో, వృత్తి కళాశాలల్లో మనం చూస్తున్నాము, అవి ఏం స్టాండర్డ్గా ఉన్నాయని. నిజానికి ఇంత బలహీనం చేసినా మనకు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వైద్య కళాశాలలే ఎక్కువ స్టాండర్డ్గా కనపడతాయి, ఆ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వైద్య కళాశాలల కంటే కూడా. మరి అయినా కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి, దీన్ని బలహీనపరచాలి అనేటువంటి దృష్టి ఉంది. పబ్లిక్లో కూడా ఇదంతా తెలియకుండా ఒక క్రేజ్, ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, చాలా ఆధునిక సౌకర్యాలు ఉంటాయి అనేటువంటి క్రేజ్ ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తం మీద తర్వాత జరిగేది ఏంటంటే ఈ ఉన్నత విద్యను కొందరికే పరిమితం చేసేటువంటి మార్గంలో వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా మన రాజ్యాంగ ప్రవేశికలు మనం చెప్పేటువంటి సమాన అవకాశాలు, సమాన హోదా, వ్యక్తి గౌరవం అనేటువంటి వాటికి భిన్నంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. అందుకని దీన్ని ఈ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది.